ఈరోజు రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగబోయే కార్యక్రమానికి టీపీసీసీ నుంచి అంటే కీలక నేతలు కావచ్చు, ఉపాధ్యక్షులు కావచ్చు, తర్వాత స్టేట్ జనరల్ సెక్రటరీలు కావచ్చు, సెక్రటరీలు కావచ్చు, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం కూడా ఈరోజు హాజరవ్వడం అనేది కూడా జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం రైతు రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల్లో చెప్పిందో 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి సంబరాల మీద కావచ్చు, అలాగే రాహుల్ గాంధీని పిలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే రాహుల్ గాంధీ గారితో 2 లక్షల రుణమాఫీ చేపిస్తామని చెప్పేసి రైతు డిక్లరేషన్ సందర్భంగా చెప్పడం అనేది కూడా జరిగింది. ఆ విధంగా రాహుల్ గాంధీ రావడం కావచ్చు, లేకపోతే ప్రతి ఒక్క రైతు వేదికల దగ్గర కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఈ కీలక నిర్ణయాన్ని ప్రజల వద్దకి తీసుకెళ్లే కార్యక్రమం కావచ్చు, మిగిలిన 6 గ్యారంటీల విషయంలో కూడా ఎంతవరకు సక్సెస్ అవుతున్నాం, ఎంతవరకు ఫెయిల్యూర్ అవుతున్నాం, మొన్న జరిగినటువంటి ఎంపీ ఎన్నికల విశ్లేషణ కావచ్చు, ఓటమి జరిగిన చోట్లల్లో నియోజకవర్గాలు, అలాగే గెలిచిన చోట్లల్లో కూడా విశ్లేషణ చేసుకునే అవకాశం ఉంటుంది. సో రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, దాదాపు 7 నెలల తర్వాత ఈ టీపీసీసీ సమావేశం అనేది జరిగిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఎమ్మెల్యేల అభిప్రాయాలు, ఎంపీల అభిప్రాయాలు, తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతల అభిప్రాయాలు, అలాగే కొత్తగా ఎన్నుకోబడినటువంటి కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, ఇంకా మిగిలిన కార్పొరేషన్ చైర్మన్ల విషయంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. తర్వాత మిగిలిన 6 గ్యారంటీల విషయంలో, మహిళలకు 2500 విషయంలో కావచ్చు, పెన్షన్లకు సంబంధించి 4000 రూపాయలు కావచ్చు, ఇవి రెండు కూడా అమలు చేస్తే డెఫినెట్గా గ్రామ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. అలాగే 2 లక్షల రుణమాఫీతో మనం ఏకకాలంలో చేస్తున్నాం కాబట్టి డెఫినెట్గా స్థానిక సంస్థల ఎన్నికలపైన దృష్టి, అలాగే బీసీల విషయంలో, ఎందుకంటే కులగణన జరిగితేనే మనకి ఆ విషయంలో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి కులగణన విషయంలో ఏ విధంగా ముందరికి వెళ్తే బాగుంటుంది, అలాగే అధికారులకు కూడా కొన్ని కీలక విషయాలు కూడా చర్చించినట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తానికి ఇవి ఈరోజు టీపీసీసీ సమావేశంలో తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలు చెప్పేసి అని కూడా చెప్పుకోవచ్చు.